ఇప్పుడు ఈ సంఘటన జరిగినటువంటి బంజారీల్స్ డిఏవి స్కూల్ లోనే మీరు వర్క్ చేస్తారు ఏం వర్క్ చేస్తారండి అటెండర్ మేడం అటెండర్ అటెండర్ అంటే ఏంటి మీ డ్యూటీస్ అంటే ఇప్పుడు మైక్ అరేంజ్ చేయడము ఏమైనా ప్రోగ్రామ్లు అరేంజ్ చేయడము జెరాక్స్ తీస్తాను ఎగ్జామ్ పేపర్లన్నీ జెరాక్స్ నేనే తీస్తాను ప్లస్ ఏమైనా క్లాస్ వర్క్ ఉంటే చూసుకుంటాను మేడం కానీ లైబ్రరీ డ్యూటీ కూడా లైబ్రరీ లాగా మీరు ఎందుకు చేస్తారు లైబ్రేరియన్ కాదు కదా మీరు మేడం కాదు మేడం యాక్చువల్లీ ఇప్పుడు సప్లై కూడా ఒక టీచర్ ఉంటే మీ లైబ్రరీగా మీ అసిస్టెంట్ మీ చేసేటోళ్ళం ఇప్పుడు లైబ్రరీ ఇన్ఛార్జ్ ఎవరు సరిత మేడం ఉండే ఇప్పుడు మెయిన్ ఏంటి ఇంపార్టెంట్ ఏంటంటే కొంతమంది టీచర్లు లేరు స్కూల్లో ఆ టీచర్లు లేకపోవడం వల్ల కొంచెం మాది మేడం గారు ప్రిన్సిపల్ సార్కి ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశారు టీచర్లు ఒక ప్రాబ్లం అవుతాం ఉండదాన్ని అడ్జస్ట్ చేసుకొని ఆయన అన్నాడు ఆయన అన్న వాళ్ళు ఏంటంటే ఇప్పుడు టీచర్లు లేరు అప్పుడు నలుగురు ఐదుగురు టీచర్లు లేరండి ఐదుగురు టీచర్లు రామలక్ష్మి మేడం టీచర్ అన్న మేడం చనిపోయారు నవీన మేడం రిటైర్ శైలజ మేడం రిటైర్మెంట్ అయిపోయారు సుష్మిత దాస్ మేడం ఆమెకి హెల్త్ బాగా మానేశారు ఎల్కేజీలో పాత ఓల్డ్ శ్వేత మేడం ఆమె కూడా హెల్త్ బాగాలేదు మానేశారు ఇప్పుడు ఐదుగురు టీచర్లు లేరు ఐదుగురు టీచర్లు సపోజ్ ఐదుగురు టీచర్లు ఇంకొక 28 మంది ఉన్నాం 28 మంది ఒకరు ఏదో అవసరం ఉండి వాళ్ళు సెలవు పెడతారు ఏదో ఒక అవసరం ఏదో ఒకటి వాళ్ళు పర్సనల్గా పెడతారు ఇంత లేకపోవడం వాళ్ళు ఏంటంటే ఒక టీచర్ లేరు కదా ఎల్లుగు నించో అంటారు అక్కడికి వెళ్ళి టీచర్ లేరు కొంచెం నించో పిల్లలు చూస్తూ అంటారు పిల్లలు చూసుకో ఏం చేయకండి పిల్లలు చేస్తున్నానండి మేము చెప్పింది మేము చేయాల్సి వస్తుంది టీచర్స్ స్కేర్సిటీ అంటే టీచర్స్ కొరత వల్ల ఒక లైబ్రేరియన్గా లేకపోతే ఒక టీచర్గా ఒక డ్రైవరు ఒక అటెండరు పనిచేస్తారా అండి అట్లా చేయొచ్చా మరి మేడం ఏం చెప్తారో అది మేము చేయాల్సి వస్తుంది అండి మేము గట్టిగా మాట్లాడలేమండి గట్టిగా మాట్లాడలేము మేడం ఏం చెప్తారో మీ అధికారి ఎవరో ఏం చెప్తే మీరు చేయాల్సిందే మనకనే ఒక మనస్సాక్షి ఉంటుంది కదా అండి చేసేటప్పుడు దానికి నేను అర్హురాలనో కాదో చూసుకొని నేను చేయగలిగితే చేస్తా అని చెప్తా లేకపోతే నేను చెయ్యను అనే చెప్తా అవునండి బెదిరిస్తే మేము చేయలేం కదండి మేము ఏం చేయలేం కదా అంటే ఖచ్చితంగా చేయాలి మీరు కానీ మరి ఫీజులు ఏమైనా తక్కువ తీసుకుంటారా టీచర్స్ లేనందుకు అలా ఏం లేదు మేడం అలా ఏం లేదు అలా ఏం లేదు ఇప్పుడు సబ్స్టిట్యూషన్ చేస్తారు మేడం సబ్స్టిట్యూషన్ చేస్తారు ఒకవేళ ఇన్ కేస్ సబ్స్టిట్యూషన్కి కుదరకపోతే అప్పుడు మమ్మల్ని పంపిస్తారు అక్కడ చూడండి అని చెప్పి అక్కడ కొంచెం ఉండండి అంటారు ఇప్పుడు స్పోర్ట్స్ మీట్ అవుతుంది స్పోర్ట్స్ మీట్లో అందరు పిల్లలు ఆడుతుంటారు ఒక డైవర్ని క్లీన్ గా గేట్ దగ్గర పెడతారు చూస్తుందని పిల్లల్ని అనేసి అలా జరగడం వల్ల మేము ఏం చేయలేము కదా అప్పుడప్పుడు క్లాసులు కూడా తీసుకుంటారా క్లాసులోకి వెళ్ళి తీసుకోమ్మా మాకు అంత నాలెడ్జ్ ఉంటే అక్కడ టీచర్ పోస్ట్ చేస్తాం కదమ్మా అంత నాలెడ్జ్ మాకు లేదమ్మా ఇప్పుడు ఈ డ్రైవర్ అనేవాడు ఇప్పుడు ఎవడైతే ఈ ఇన్సిడెంట్లో ఉన్నాడు ఈ రజనీ కుమార్ అనేవాడు ఈ డ్యూటీ ఏంటి అసలు మీకు తెలిసినంత వరకు ఇంతకుముందు పిబిడిఓ ప్రిన్సిపల్కి డ్రైవర్గా ఎవరు ఉండేవారు మేడం ఆ తర్వాత సీమా మేడం అని ప్రిన్సిపల్ మేడంకి డ్రైవర్గా ఉన్నాడు బంజారీస్కి ఆ తర్వాత విజయలక్ష్మి మేడం డ్రైవర్గా ఉండేవారు డ్రైవర్గా ఉన్నాడు ఆ తర్వాత మేము కంటిన్యూ ఈ మేడం రిటైర్మెంట్ అయిపోయి ఈ మేడం వచ్చారు ఈ మేడంకి డ్రైవర్గా అపాయింట్మెంట్ చేశారు మేము వచ్చి 8 మంత్స్ 9 మంత్స్ అవుతుంది సప్లిగూడ బ్రాంచ్ నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేశారు మమ్మల్ని 9 మంత్స్ అవుతుంది అంటే ఆ 9 మంత్స్లో కూడా 4 మంత్స్ కరోనాలోనే ఉంది జూన్ నుంచి స్కూల్ స్టార్ట్ అయ్యాయి సో అక్కడి నుంచి మేము కంటిన్యూ మాకు టీచర్ లేరు కాబట్టి మేము క్లాసులు తీసుకోవడం లైబ్రరీ క్లాసులు తీసుకోవడం లైబ్రరీ క్లాసులు లైబ్రరీ చెప్పాము పిల్లలు వచ్చి కూర్చోబెట్టిన తర్వాత వాళ్ళకి కావాల్సిన బుక్ వాళ్ళకి ఇస్తాము వాళ్ళు చదువుతారు లేదంటే ఇష్యూ చేస్తారంటే బుక్లు ఎంటర్ చేసుకుంటాం రిజిస్టర్ నెంబర్ అడ్మిషన్ నెంబర్ ఎంటర్ చేసుకొని వాళ్ళకి కావాల్సిన బుక్ వాళ్ళకి ఇచ్చి ఇష్యూ చేసేస్తాం వాళ్ళు వెళ్ళిపోయి నెక్స్ట్ వీక్ మళ్ళీ అదే టైంలో అంటే నెక్స్ట్ డే తీసుకోము నెక్స్ట్ వీక్ ఏ రోజు క్లాస్ ఉందో ఆ క్లాస్లోనే అప్పుడే లైబ్రరీ బుక్ తీసుకుంటాం ఏదైనా కూడా లైబ్రేరియన్ రోల్ మీరు చేస్తున్నది అసిస్టెంట్ లైబ్రరీ అంటే అసిస్టెంట్ లైబ్రరీ నేను లైబ్రరీ ఇన్ఛార్జ్ కాదు చేయమన్నారు చేస్తున్నాం అంతవరకు వాళ్ళు ఏం చేయమంటారు చేస్తారా మరి ఇన్ఛార్జ్ కదా మరి చెప్పదు తప్పదు కదండి మరి ఇప్పుడు ఈ జరిగిన ఘటనలో కూడా ప్రిన్సిపల్ హస్తం చాలా ఉంది ఆవిడే అసలు దగ్గరుండి ఇలాంటివన్నీ చేయిస్తున్నారు అని అంటున్నారు అట్లా జరిగి ఉండొచ్చా మరి మాకు తెలియదు అమ్మా అలా మేము అంత కాన్ఫిడెంట్గా చెప్పలేమమ్మా ఇప్పుడు వీడు క్లాసులు తీసుకుంటాడంట డిజిటల్ క్లాసులు తీసుకుంటాడంట క్లాస్ రూమ్లోకి వెళ్ళి బోల్ట్లు పెట్టి డోర్లు పెట్టి చేస్తుంటాడంట డార్క్ రూమ్లోకి తీసుకెళ్తాడంట పిల్లల్ని బెదిరిస్తాడంట ఎందుకు ఇవన్నీ డార్క్ రూమ్ అనేది ఏమీ మాకు లేదు మేడం ఒకటి ఒక డిజిటల్ ల్యాబ్ ఉండడం తీసుకెళ్తాడు ఎల్కేజీ మేడంకి ఇప్పుడు ఎల్కేజీ మేడం అంటే 9 to 12 వరకు 8 to 12 వరకు ఆమె ఉండాలా ఒకసారి ఆమె కూడా సబ్స్టిట్యూషన్ చేస్తారంటే ఆ టైంలోనే ఈ పిల్లల్ని తీసుకుని కార్టూన్ నెట్వర్క్ పెడతారన్నమాట అంటే చిన్నపిల్లలు కదా సబ్ ఇక్కడ సబ్లు కూడా టీచర్లు తీసుకెళ్తారు టీచర్లు లేనప్పుడు ఏం చేస్తామంటే కార్టూన్ నెట్వర్క్ డిజిటల్ ల్యాబ్లో కార్టూన్ నెట్వర్క్ పెడతాం టామ్ అండ్ జెర్రీ కానీ మెక్డానల్డ్స్ కానీ ఇవి ఇవేమైనా ఉంటే పెట్టి వాళ్ళని చూపిస్తుంటాం అది దానివల్ల మేము అక్కడ ఎందుకంటే మేము ఎగ్జామ్ మన ఎగ్జామ్స్ అయ్యాయి మిడ్ టర్మ్ ఎగ్జామ్ మొత్తం ఎగ్జామ్ పేపర్ మొత్తం నేనే తీయాలా అందులో ఒక పేపర్ డ్యామేజ్ అని నాదే రెస్పాన్సిబిలిటీ అవన్నీ చేసుకోవాలి అక్కడ ఏం జరుగుతుంది అనేది నేను కళ్ళతో చూడలేం కదమ్మా ఎగ్జామినేషన్ పైన డిపార్ట్మెంట్ ఎక్కడ ఉంది అది ఎల్కేజీ రూమ్ పక్కనే నా రూమ్ ఇప్పుడు డిజిటల్ ల్యాబ్ అనేది ఎక్కడ ప్రిన్సిపల్ రూమ్ పక్కన అది అది మాట డిజిటల్ రూమ్ పక్క కనిపిస్తుంటుందా మేడం ఎందుకంటే మేడం రూమ్ ఇది ఉంది డిజిటల్ సెల్లర్ ఇది డిజిటల్ ల్యాబ్ రూమ్ ఇది ఈ డిజిటల్ రూమ్ నుంచి ఆఫీస్లోకి వెళ్ళాలా ఆఫీస్కి వేరే దారి లేదు గుప్తా సార్ అకౌంటెంట్ కూర్చున్నా మాది మాడ ఎవరు కూర్చున్నా సరే ఆ డిపార్ట్మెంట్కి వెళ్ళాలంటే ఇందులో నుంచే వెళ్ళాలి 100% ఇందులో నుంచి వేరే దారి లేదు
ఒక ఆయమ్మ ఛాయ్ తేవాలన్నా నీళ్ళు తేవాలన్నా టీ తేవాలన్నా ఆ డోర్ నుంచి వెళ్ళాలి. కానీ అది ఎలా చేసింది అనేది మాకు అర్థం కావట్లేదు. అసలు మేడం అనాలంటే కూడా చిరాకు వస్తుంది అలాంటి దాన్ని. కాకపోతే ఆ పోస్ట్కి రెస్పెక్ట్ ఇవ్వాలి కాబట్టి అనాల్సి వస్తుంది. ఆవిడ అలా దగ్గరుండి ఇవన్నీ చేయించింది, ఆవిడకి మొత్తం ఆవిడకి తెలుసు, ఆవిడ నాలెడ్జ్లో ఉంది అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతున్నారు. తర్వాత పేరెంట్స్ తోటి కూడా ఇష్టానికి మాట్లాడుతుందని, స్టాఫ్ను కూడా చాలా హెరాస్ చేస్తుందని ఆవిడ చెప్తున్నారు అందరూ. మీరేమంటారు? అంటే పని చేయకపోతే కొంచెం హెరాస్మెంట్ కంపల్సరీ ఉంటుంది, పై అధికారుల తరఫు నుంచి వస్తుంది. అది పై అధికారులు ఏం చెప్తే ఆమె చేయాల్సి వస్తుంది. ఇప్పుడు నేను క్లాస్ తీసుకున్నాను అనుకోండి, పలానా టైంలో స్టేజ్ క్లాస్ తీసుకున్నాను అని చెప్పి పై అధికారులు చెప్తారు. పై అధికారులు ఏం చేస్తారు? చెప్పుడు పని చేయాలి లేదంటే ఏదో ఒకటి చేస్తామంటారు. మేము ఇంకేం చేయాలా? బెదిరం ఉంటుంది, ఆటోమేటిక్ ఏదో ఉంటుంది. ఇంకా మేము ఏం చేసి చెప్పింది చేసుకెళ్ళిపోతే మంచిది కదా, ఇంకా వేసుకెళ్ళిపోతాం అది. ఇప్పుడు జరిగిన ఘటనలో వాళ్ళిద్దరికి శిక్ష పడాలంటారా పడద్దా? పడాలండి, శిక్ష పడాల్సింది. ఎవరైనా తప్ప నేను ఆ రేప్లేస్ నేనున్నా నాకు శిక్ష వేయాల్సిందే, మీరున్నా శిక్ష వేయాల్సిందే, ఎవరున్నా శిక్ష పడాల్సిందే. ఇలాంటి వాళ్ళ దగ్గర ఉద్యోగం చేసినందుకు ఇన్ని రోజులు ఏమైనా బాధపడుతున్నారా? ఇప్పుడు నేను వచ్చి ఇక్కడికి 8 మంత్స్ అవుతుంది మేడం. నేను సఫ్లగూడలో 13 ఇయర్స్ నాకు సర్వీస్. నేను ఎగ్జామినేటివ్ డిపార్ట్మెంట్లో కానీ ఎగ్జామ్ ఏం ఎగ్జామ్ రైల్వే ఎగ్జామ్స్ ఏమైనా మేము చూసుకుంటుంటాం అన్నమాట. మాకు అంత బిజీ వర్క్ ఉంటుంది, మాకు అసలు కాలే ఉండదు. ఇక్కడికి వచ్చి 8 మంత్స్ అవుతుంది కాబట్టి ఎవరు ఏం ప్రవర్తన ఏంటో మాకు సరిగ్గా తెలియదు. ఆ 8 మంత్స్ ఒక 4 మంత్స్ కరోనా తర్వాత స్కూల్ ఓపెన్ అయింది. ఇప్పుడు వీడు ఎప్పుడైనా మీ మీద కూడా జులుం చూపిస్తుంటాడా? జులుం అంటే మాకు టీచర్లు చెప్పే టీచర్లు చెప్తుంటారు ఇలాగ రజనీకాంత్ వచ్చి దాని కానీ ఆర్గ్యుమెంట్ చేస్తాను. రజనీకాంత్ మేము ఆల్రెడీ చెప్పాము. రజనీకాంత్ రజనీ కుమారా? మేము రజనీకాంత్ అంటాం మేడం. రజనీకాంత్ భీమన్న అని పేరు ఏదో ఉంది. అయితే రజనీకాంత్ చెప్పాను, టీచర్లు కూడా కొంచెం మీరు కోపంగా ఉంటున్నారు రజనీకాంత్, ప్రతి విషయంలోనే ఆర్గ్యుమెంట్ చేయకు, ప్రతి విషయంలోనే దూరకు, నువ్వు కొంచెం దూరంగా ఉండు, మంచిది నీకే మంచిది అని చెప్పామండి. చెప్పాము అది.